బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ఇప్పుడు 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. SBI PO, IBPS PO, IBPS Clerks. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ 3 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఈ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేసుకునే స్కోప్ ఉంటుంది, ఇది చూద్దాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ కోర్స్. అయితే దానికి డిఫరెంట్ నేమ్స్ మనకు అనిపించిన ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదే ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్లో న్యూమరికల్ ఎబిలిటీ అంటాం, మెయిన్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ అండ్ ఎస్బీఐ పిఓ మెయిన్స్లో మాత్రం డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ 3 ఇన్ఫ్యాక్ట్ ఒకటే, డిఫరెన్స్ ఏమీ లేదు. వచ్చే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అన్నప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ అదర్వైజ్ ఈ 3కి వచ్చే నేమ్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా ఓన్లీ దట్ నేమ్ సజెస్ట్ ద డిఫికల్టీ లెవెల్. న్యూమరికల్ ఎబిలిటీలో డిఫికల్టీ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మోర్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. అదర్వైజ్ ఈ 3లో వచ్చేటువంటి క్వశ్చన్స్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ద మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఐబీపీఎస్ పిఓ కావచ్చు, ఎస్బీఐ పిఓ కావచ్చు, ఐబీపీఎస్ క్లర్క్స్ కావచ్చు, ద సేమ్ మనకు తెలిసినటువంటి స్టాండర్డ్ టాపిక్సే అందులో ఉంచి వస్తుంటాయి. ఓకే, ఒక 35 క్వశ్చన్స్ మనకి జనరల్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చే వరకు దట్ ఈస్ డిఫరెంట్. బట్ అన్ని 3 ఎగ్జామినేషన్స్లో కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో మనకి ఎగ్జామినేషన్ 35 క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో న్యూమరికల్ ఎబిలిటీ ఉన్నా కూడా దాన్ని వి కాల్ ఇట్ యాస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 ఉంటాయి 3లో. వాటిలో వచ్చేటువంటి క్వశ్చన్స్ ద ఫిక్స్డ్ స్టాండర్డ్ తెలిసినటువంటి క్వశ్చన్స్, కొత్తగా ఉండటానికి ఏమీ లేదు. ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. వీటిలో వచ్చే క్వశ్చన్స్ బేసికలీ లెటసీ మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి క్వశ్చన్స్, సింప్లిఫికేషన్స్ నుంచి అప్రాక్సిమేట్ వాల్యూస్, పార్ట్ ఆఫ్ సింప్లిఫికేషన్స్, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటేటివ్ కంపారిజన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో పార్ట్గానే తీసుకోవచ్చు క్వాంటిటేటివ్ కంపారిజన్. క్వాంటిటేటివ్ కంపారిజన్ అంటే మనకు 2 వాల్యూస్ ఇస్తారు, మనం కంపేర్ చేసుకుని ఏ వాల్యూ ఎక్కువ ఏ వాల్యూ తక్కువ అన్న దాని మీద బేస్ చేసుకుని అది క్వశ్చన్స్ చేస్తాం. అండ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్, దెన్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్, తర్వాత నెక్స్ట్ అర్థమెటిక్ టాపిక్స్. ఇది ఇందులో వచ్చే క్వశ్చన్స్ యూజువల్లీ ఇవి. సరే, సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ క్లరికల్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం ప్రిలిమ్స్లో 10 క్వశ్చన్స్ వస్తాయి స్టాండర్డ్ అనుకుందాం. బట్ 1-2 క్వశ్చన్స్ హీర్ ఆర్ దర్, అటు ఇటుగా ఉండొచ్చు. బట్ సింప్లిఫై క్వశ్చన్స్ 5 to 10 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేటివ్స్ కలిపి 5-10 అరౌండ్ 10 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 క్వశ్చన్స్ స్టాండర్డ్, మేబీ 1 క్వశ్చన్ హీర్ ఆర్ దర్, అది ఓకే. అండ్ క్వాంటిటేటివ్ కంపారిజన్ ఇస్తే ఇవ్వచ్చు, అది కూడా. అలాగే నంబర్ సిరీస్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్. ఈ 2 చూద్దాం, సింప్లిఫికేషన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్. అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్, 1-2 క్వశ్చన్స్ హీర్ ఆర్ దర్. బట్ సింప్లిఫికేషన్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ 2 చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఐబీపీఎస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్లో సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఎక్కువ, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. సింప్లిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. అదే వెన్ ఇట్ కమ్స్ టు పిఓ ఎగ్జామినేషన్ సింప్లిఫికేషన్స్ తక్కువ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ ఉంటాయి. సో యూజువల్గా ఎట్లా ఉంటుందంటే 10 సింప్లిఫికేషన్స్, 5 డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇఫ్ ఇట్ ఈజ్ క్లరికల్ ఎగ్జామినేషన్. అదే 5 సింప్లిఫికేషన్, 10 డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇఫ్ ఇట్ ఈస్ పిఓ ఎగ్జామినేషన్. దట్స్ ఇట్. అదర్వైజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5, నంబర్ సిరీస్ 5, అర్థమెటిక్ క్వశ్చన్స్ 10. ఇది స్టాండర్డ్. బట్ 1-2 క్వశ్చన్స్ హీర్ ఆర్ దేర్, అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఇవి స్టాండర్డ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాపిక్స్ కవర్ అయితే సరిపోతుంది మనకి. అండ్ అర్థమెటిక్లో కూడా 10 క్వశ్చన్స్ యూజువలీ, అది పిఓ కావచ్చు, ఒకసారి పిఓలో అర్థమెటిక్ క్వశ్చన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ 10 తీసుకుంటాం. వస్తే మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్. నెంబర్ సిస్టమ్ నుంచి ఉంటుంది, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఉంటుంది, రేషియో ప్రపోర్షన్ ఉంటుంది, దెన్ పార్ట్నర్షిప్ ఉంటుంది, దెన్ యావరేజెస్ ఉంటుంది, పర్సంటేజెస్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నెక్స్ట్ ఎలిగేషన్ అండ్ మిక్సర్స్, మెన్సురేషన్, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ. ఇవే టాపిక్స్. ఒక్కో టాపిక్ నుంచి ఒక క్వశ్చన్, 10 క్వశ్చన్స్ దాకా. బట్ రేర్లీ 2 క్వశ్చన్స్ రావచ్చు ఒక టాపిక్ నుంచి. బట్ జనరల్ అయితే ఓన్లీ 1 క్వశ్చనే ఒక టాపిక్ నుంచి వచ్చేటువంటి స్కోప్ ఉంటుంది. సో ఇవి. సో మనం ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే మనకు టాపిక్స్ అంటే అర్థమైపోయింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి సింపుల్ గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్గా మనకి ప్రిపేర్ అవ్వాల్సినప్పుడు మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతుంటే పర్టికులర్ ఈ సబ్జెక్ట్స్కి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ quadratic equations you can complete. 5 questions is must quadratic equations lo. So complete quadratic equations, adi complete chesesukondi. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చే 5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు స్టాండర్డ్ 2 minutes చాలు, 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి 1 minute చాలు. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే 1 minute మీరు 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సచ్ ఎ సింపుల్ వన్, అండ్ అర్థం చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదు, 1 hour మ్యాక్సిమం ప్రిపేర్ అవడానికి. సో ఫినిష్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫినిష్ ఆఫ్ నంబర్ సిరీస్. నంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్. సో దానికి నంబర్ సిరీస్కి నంబర్స్ మధ్య రిలేషన్ ఏంటి అనేది తెలుసుకోవడమే. ఒక స్టాండర్డ్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయి. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఉండే క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమైపోతూనే ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇందులో, అంటే ఎలాంటి మోడల్స్, రిలేషన్ మధ్యలో ఏ రిలేషన్ ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అది కూడా పెద్ద టైం పట్టదు కంప్లీట్ చేసుకోవడానికి. దెన్ సింప్లిఫికేషన్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. సింప్లిఫికేషన్స్ మీకు త్వర ఉండాలంటే సింప్లిఫికేషన్ ఫాస్ట్గా ఎలా చేయాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా యూస్ చేయాలి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అండ్ లెర్న్ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్, ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇవి అనేది. దాంతోపాటు పర్సంటేజెసే కంప్లీట్ చేసుకోండి. పర్సంటేజెస్ ఈవెన్ దో ఇట్ కమ్స్ అండర్ అర్థమెటిక్ టాపిక్స్, బట్ పర్సంటేజెస్ ముందే కవర్ చేసేసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ తర్వాత యావరేజ్ కంప్లీట్ చేసుకోండి. ఈ 2 టాపిక్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేసే స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ నేర్చుకోండి. దీంతోనే యూ కెన్ ఫినిష్ ఆఫ్ సింప్లిఫికేషన్స్ అండ్ యూ కెన్ ఫినిష్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఫాలోడ్ బై డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ చేసుకోండి. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ ఉండాలి, పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్, ఈ 3 టాపిక్స్ నేర్చేసుకుని డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ చేసుకోండి. అంటే ఈ 4 టాపిక్స్ తీసుకుంటే విచ్ కవర్స్ అఫ్ కోర్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు క్వాంటిటేటివ్ కంపారిజన్. క్వాంటిటేటివ్ కంపారిజన్ అన్నప్పుడు జనరల్గా దట్ రిలేషన్ విత్ అర్థమెటిక్తో రిలేట్ అయ్యి ఉంటుంది ఎక్కువగా, అంటే అర్థమెటిక్తో తీసుకొని వస్తుంది కాబట్టి దట్ వీ కెన్ డిస్కస్ లేటర్. ఓకే, అంటే ఏమి ఇస్తారంటే క్వాంటిటేటివ్ కంపారిజన్లో మీకు ఒక వాల్యూ ఇవ్వచ్చు. సో 500 kilometers A అనేది ఇస్తారు. వాల్యూ 1 500 kilometers. వాల్యూ Bలో టైమ్ అండ్ డిస్టెన్స్ వస్తే ఏదో రావచ్చు, ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ అంటాడు. ఫైనల్గా సాల్వ్ చేసి మీకు ఆ డిస్టెన్స్ 550 kilometers రావచ్చు. సో ఏలో ఇచ్చిన డేటా, ఐ మీన్ 1లో ఇచ్చిన డేటా 500 kilometers ఉంది, మీరు 2లో సాల్వ్ చేస్తే 550 వచ్చింది. కంపేర్ చేయండి, 1 is less than 2, 1 is more than 2, 1 is equal to 2 ఇలా. సో అది రావడానికి యూజువలీ అర్థమెటిక్తో రిలేట్ అయి ఉంటుంది కాబట్టి అది తర్వాత చూసుకోవచ్చు అది. బట్ ఈ 4 కంపేర్ చేసుకుంటే యూ కెన్ ఫినిష్ ఆఫ్ 25 questions. ఎంత టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం 1 week. మ్యాక్సిమం 1 week టైం, అంతే. 1 weekలో కంప్లీట్గా అయిపోతుంది మీకు. సో స్టార్ట్ విత్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్గా 1 weekలో పూర్తిగా నేర్చేసుకోండి. దాని తర్వాత కమ్ టు సింగిల్ బిట్ క్వశ్చన్స్, అర్థమెటిక్ టాపిక్స్ నేర్చుకుంటూ ఒక్కో టాపిక్ నేర్చుకుంటారండి. హార్డ్లీ మనకు ఒక 10 questions 10 topics కనిపిస్తూ ఉంటాయి. అంటే యూ కెన్ ఫినిష్ ఆఫ్ ఒక 15 daysలో అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు, మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే టైం. ఎంత టైంలో మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నారు, ఇక్కడికి వచ్చేవరకు టైం. ఇవన్నీ నేను చెప్పా కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 questions మనకి ఎగ్జామినేషన్ వచ్చేది. యూ కెన్ సాల్వ్ ఇన్ 1 minute. వాచ్ మై వీడియోస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద నా వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, ఒకసారి అవన్నీ చూడండి. నంబర్ సిరీస్ 1 minute ఈజీగా చేసేయచ్చు, ఆర్ అట్ ద మోస్ట్ 2 minutes తీసుకోండి. 5 questions ఐడియా వచ్చేస్తే రిలేషన్ అంటే తెలిసి వెంటనే చెప్పేస్తారు, రిలేషన్ తెలియకపోతే కొంచెం టైం పడుతుంది దానికి. సో నంబర్ సిరీస్లు బాగా ప్రాక్టీస్ చేస్తే తొందరగా చేసేస్తారు మీరు, ఎందుకంటే రిలేషన్ అంటే అర్థమవుతుంది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే. ఆ నంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటని తెలుస్తుంది కాబట్టి చేసేసుకోవచ్చు. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడమే. వీళ్ళంతవరకు ఎలా ఉంది డేటా, రిలేషన్ ఏంటి, నంబర్స్ మధ్య ఏ డేటా ఎలా ఉంది, అది అనలైజ్ చేసుకుని తొందర ఫాస్ట్గా ఎలా ఆన్సర్ చేసుకోవచ్చు చేయొచ్చు. సింప్లిఫికేషన్స్ చెప్పాను కదా, స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అన్ని మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేసే టెక్నిక్స్ నేర్చుకొని పర్సంటేజెస్, యావరేజెస్ ఇలాంటివన్నీ అందులోనే ఎక్కువగా రిలేట్ అయ్యి ఉంటాయి. పర్సంటేజ్ బేస్ చేసుకుని సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ వస్తాయి, చేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మీరు కంప్లీట్ చేసుకుంటారు. టైం పట్టేది కాదు, నేను 1 week చెప్పాను, అది ఎక్కువ టైం, చాలా తొందరగా చేసేసుకోవచ్చు. అంటే వీళ్ళంత టైంలో, తక్కువ టైంలో ఈ టాపిక్స్ అన్ని చేసుకుంటారండి. సో టైం అండ్ వర్క్ నేను కవర్ చేయలేకపోయాను, ప్రాబ్లం ఏమైనా అవుతుందా అంటే 1 question వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కవర్ చేయలేకపోయినా ప్రాబ్లం అవుతుందా అంటే 5 questions వస్తాయి. సో దట్ యూ షుడ్ అండర్స్టాండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి. నేను ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగా మీరు కంప్లీట్ చేసుకుంటూ పోతే యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం. ఇందులో తప్పు వేయడానికి అవకాశం లేనే లేదు. సో దట్ యూ కెన్ ఆన్సర్ మోర్ క్వశ్చన్స్ విత్ యాక్యురేట్ వేలో మీరు చేసుకుంటూ చేయొచ్చు. సో దట్ ప్రాక్టీస్ బాగా చేయండి. ఇది మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అసలు ఇబ్బందే రాదు, కంప్లీట్ చేసేసుకుంటారు. సో మీకు 1 month టైం ఉంది సార్, మాకు IBPS POకి దానికంటే ముందు SBI PO ఈ మంత్ ఎండ్లో జరుగుతుంది సార్, November 2nd 1 month టైం ఉంది. 1 month టైం వెరీ మచ్ సఫిషియంట్, టాపిక్ కంప్లీట్ చేసుకుంటారు. సో డెఫినెట్గా యూ కెన్ ఫినిష్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. ఈ పద్ధతిలో మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోండి, వీలైనంత ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ రాస్తూ ఉండండి. అండ్ మన దగ్గర ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి, 500+ tests అవైలబుల్ మీకు ఫర్ 292 rupees బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి. ఆ బ్యాంక్ దాంట్లో వచ్చేసి మీకు నాట్ ఓన్లీ గ్రాండ్ టెస్ట్, మీకు అందులో టాపిక్ వైజ్ టెస్ట్లు, సెక్షన్ వైజ్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో టాపిక్ వైజ్, సెక్షన్ వైజ్ మీకు ఇవి ప్రిపేర్ అవడానికి యూజ్ అవుతాయి. సో దట్ యూ కెన్ పర్చేస్ దోస్ టెస్ట్. అండ్ మీ ఆల్రెడీ మీ దగ్గర వేరే టెస్ట్ లేదని ఉంటే అవి బాగా ప్రాక్టీస్ చేయండి. వీలైనన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. సో డెఫినెట్గా ఇలా చేస్తే 35 క్వశ్చన్స్లో ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేస్తే వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. సో మీకు 20 minutes టైం ఉంటుంది 35 క్వశ్చన్స్ చేయడానికి. ఎన్ని మ్యాక్సిమం చేయగలుగుతారో టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ అన్ని ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి, బట్ అన్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దెన్ యూ కెన్ స్కోర్ చాలా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ టెస్ట్లు యూ కెన్ పర్చేజ్ ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు 299 రూపీస్కి బ్యాంకింగ్ ఉంటాయి, అదే ఎస్ఎస్సికి 299 రూపీస్. బిఎస్ఐఆర్ అనేది మీకు యాక్చువల్గా ఆల్ థింగ్స్, బిఎస్ఐఆర్ అంటే బ్యాంకింగ్ ఉంటుంది, ఎస్ఎస్సి ఉంటుంది, రైల్వేస్ ఉంటుంది, ఇన్సూరెన్స్, ఎన్ని టెస్టులు 699కి మీకు 2000+ టెస్టులు ఉంటాయి అందులో. ఇవన్నీ కూడా 1 year వ్యాలిడిటీ. 1 year వ్యాలిడిటీతో మీరు కంప్లీట్గా చేసేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఆన్లైన్ బ్యాచెస్, మనకి 2 ఆన్లైన్ బ్యాచెస్ మన దగ్గర స్టార్ట్ అయినాయి. ఒకటి ఐబీపీఎస్ PO క్లర్క్ ఒక బ్యాచ్, అండ్ బ్యాంక్ లెస్ SSC ఒక బ్యాచ్. చాలామంది బ్యాంక్ అండ్ SSC కలిపి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి బ్యాంక్ లెస్ SSC ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. దట్ యూ కెన్ డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్, డౌన్లోడ్ చేసుకుంటే ఈ బ్యాచ్లు మీకు అందులో కనిపిస్తే యూ కెన్ ఎన్రోల్, ఆర్ యూ కెన్ గో టు raceforjob.com సైట్కి వెళ్ళి ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, అది క్లిక్ చేయొచ్చు. ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ గో టు online.raceforjob.com, మీకు డైరెక్ట్గా ఆన్లైన్ పోర్టల్కి వెళ్తారు. యూ కెన్ జాయిన్ ఇన్ దట్ కోర్స్. ఇఫ్ యూ వాంటెడ్ టు యూ కెన్ జాయిన్. ఓకే, సో అండ్ చేస్తే డెఫినెట్గా మీ ప్రిపరేషన్ అనేది గట్టిగా ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈస్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ థింగ్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.